ప్రభు నామంలో మీ అందరికీ నా వందనాలు. మరలా తిరిగి ఈ సమయంలో అందరినీ కలుసుకోవటం చాలా సంతోషం. ఈ దినాన మరొక అంశం ద్వారా మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అంశం పేరు మానవుని గూర్చిన సత్యం. మరలా మీ దగ్గర ఒక పెన్ను నోట్స్ ఉంటే మరి జాగ్రత్తగా ఈ వాక్యాన్ని రాసుకోవాల్సిందిగా నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మానవుని గూర్చినటువంటి సత్యం, ఈ అంశాన్ని చిన్న ప్రార్థన ద్వారా మనం ప్రారంభించుకుందాం. ఆ పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. మీ లేఖనాల్లో నుండి మీరు మాతో మాట్లాడుతూ ఉన్న విధానం కొరకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, మా దేవ, మా జ్ఞానమేపాటిది, మేమేపాటి వారం ప్రభువా. మా తండ్రి, మేము కొద్ది వారం అల్పులు, అయినను మీరు మమ్మలను ఎంతగానో ప్రేమించారయ్యా. మీ ప్రేమను బట్టి మీ స్తుతులు చెల్లిస్తున్నాం. అల్పుల్లో అత్యల్పులమైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం కొరకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మా తండ్రి, మా దేవాని పక్షముగా మాట్లాడబోతుండగా కావలసిన జ్ఞానాన్ని ఇచ్చి, మా తండ్రి వినుచున్న ప్రతి బిడ్డకు కూడా గ్రహించే మనసునిచ్చి, వినగల చెవినిచ్చి ఈ సత్యవాక్యాన్ని మా అందరి హృదయాల్లో స్థిరపరిచే వాక్యానుసారమైన జీవితాలు మాకు అనుగ్రహించమని ఈ దీవెనలు ఇస్తున్నాము అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమే. ప్రభు నామంలో మరొకసారి అందరికీ వందనాలండి. మానవుని గూర్చిన సత్యము అనే ఈ అంశాన్ని మనం పరిశీలనగా నేర్చుకుందామండి. మానవుని గురించి పరిశుద్ధ గ్రంథం ఏమి సెలవిస్తుందో, గ్రంథం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు ఏ విధానంలో సృష్టించాడు? మనం ఆది కాండంలో చూస్తే మట్టితో మానవుణ్ణి సృష్టించినట్లుగా మనకు కనపడుతుంది. అవునండి, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఏ మట్టి? ఏదో మట్టి నేలలో నుంచి తీసాడు. ఎర్రమట్టి అనుకోండి, నల్లమట్టి అనుకోండి, ఏదనుకున్నా మట్టి మట్టే. ఆది కాండము 2:7 దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. మట్టితో చేయబడిన మనుషుడు ఆదాముని ఈ విధంగా దేవుడు చేశాడు. కానీ మరి అవ్వమను కూడా మట్టితోనే చేశాడా? మళ్ళా మట్టి తీసుకుని మళ్ళా ముద్దగా చేసి మనిషిని నిర్మించే విధానంలో మరలా మట్టి తీసుకుని మరలా ఆదాములాగానే ఆయన ఆ రూపాన్ని తయారు చేయటం అనేది జరగలేదు. అయితే ఈ యొక్క నిర్మాణంలో దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రేమ, ప్రత్యేకమైనటువంటి విధానాన్ని మానవుడికొక్కడికే దేవుడు అనుగ్రహించాడు. సమస్తము కూడా అవునుగాకంటే అయిని కానండి. దేవుడైన యెహోవా మనిషిని తన చేతులతో మరి తయారు చేసినటువంటి విధానం మనకి కనబడుతుందన్నమాట. ఒక ముద్దను తీసుకొని నరునికి కావలసిన రూపాలను ఏర్పాటు చేసి వాని నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. ఇది పురుషుడు మాత్రమే, స్త్రీ మాత్రం మట్టితో చేయబడాల. దేంతోనండి? మరి మన స్త్రీని తయారు చేసింది పటిష్టంగా చెప్పాలి. ఇక్కడ మనందరం హుషారు రావాలి. మనం మట్టి కాదు. ఏంటి మరి? ఆదాము ప్రక్కటి ఎముకలో నుండి స్ట్రాంగ్ ఎముక, ప్రక్కటి ఎముకలో నుంచి ఒక బలమైనటువంటి ఎముక ద్వారా మనం తీయబడ్డాం. ఎందుకని? ప్రక్కలో నుంచి తీయటం ఎందుకేనండి? తలలో నుంచి తీయలేదు, కాళ్ళలో నేలలో కాళ్ళ దగ్గర ఉన్న నేల మీద ఉన్న కాళ్ళ దగ్గర నుంచి కూడా తీయలేదు. కారణం ఏంటంటే దేవుని యొక్క ఆలోచన కూడా మరి స్త్రీ బానిసగా కింద వారిగా ఉండకూడదు, పైవారిగాను ఉండకూడదు, సహకారిగా ఉండాలని దేవుడు మధ్య భాగంలో తీసినాడు అన్నమాట. తమ భాగముగా తీసి ఉన్నాడు. ఇది దేవుని యొక్క జ్ఞానం, మన జ్ఞానం కాదు. ఆదాం కూడా పాపం నా ఎముకలు అక్కడ కాదు ఇక్కడ కాదు పలానా చోట నుంచి తీయని చెప్పడానికి లేదు. దేవుని ఇష్టం,
ఆదాముకి ఏమి చెప్పుకుంటే కలుగు చేసేటంటే గాఢ నిద్ర కలుగు చేసాడు. గాఢ నిద్ర కలుగు చేసి ఆయన పని అయినా చేసుకుంటా వచ్చేసాడు. అయితే ఎందుకు మానవుణ్ణి తయారు చేశాడు ఆయన అని మనం ఆలోచన చేస్తే, ఎలా తయారు చేసిన మట్టితో తయారు చేయబడిన మనుషుడే కానండి దేవుడు. ఆది కాండం మరి మొదటి అధ్యాయము 26-27 వచనాల్లో చక్కగా మనకు అర్థమవుద్ది. దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. రండి, ఎవరున్నారు ఇక్కడ? మనము అంటే ఇద్దరున్నారా? తండ్రి అయిన దేవుడు అక్కడే ఉన్నాడా? ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన నిర్మాణములో, సృష్టి ప్రారంభములో, మన రక్షణలో, మన పాపక్షమాపణలో ఆయన ఉన్నాడు. భూమికి పునాది లేనప్పుడు, పర్వతాలు సృష్టించబడక మునుపు ఆయన ఉన్నాడు. లోకములు పుట్టక మునుపు ఆయన ఉన్నాడు. అయితే మానవుణ్ణి మరి ఇంత ఆ తన రూపంలో తన పోలిక చొప్పున తయారు చేసుకోవడానికి గల కారణం ఏంటి? మిగతా ఏ జీవుల్ని కూడా అలా చేయలేదు ఆయన. ఇంత అందంగా దేవుడు ఎలా ఉన్నాడు అంటే చెప్పడానికి మనం ఈజీగా చెప్పగలం. ఎలా ఉంటాడండి దేవుడు? మనలాగానే ఉంటాడు. ఆయన పోలిక చొప్పున మనలా చేసాడంటే మనము ఆయన కూడా ఒకే పోలిక, ఒకే రూపం అనేది మనకి ఆ మాట ద్వారా స్పష్టంగా తెలుస్తూ ఉందన్నమాట. అయితే మట్టితో నిర్మించిన ఈ నిర్మాణంలో వాని నాసికా రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. అంటే ఇప్పుడు మనిషి ఎన్ని ఎన్ని భాగాలు? మట్టి, ఇంకేంటండి? ప్రాణం, శరీరము, అలాగే శరీరము, ఆత్మ, ఈ రెండు భాగాలు మనలో ఈమిడి ఉన్నాయన్నమాట. మరి దేవుడు తన పోలిక చొప్పున మనల్ని తయారు చేసిన తర్వాత మరి దేవుడు ఇది చాలా బాగుందనుకున్నాడు, సంతోషపడ్డాడు. సమస్త భూమిని, భూమి మీద ప్రాకే పురుగుల్ని, జంతువుల్ని ఏలటానికి మనకు ఒక అధికారాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. మనల్ని సృష్టించిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, మీరు వీటిని మీరు విస్తరించి అభివృద్ధి చెందండి, ఆశీర్వదించబడండి, వీటిని ఏలండి అని చెప్పాడు. ఎవరితోనైనా ఈ మాటలు చెప్పాడా? ఏ జీవితోనైనా? మీరు విస్తరించండి, ఆశీర్వదించబడండి, మీరు ఈ యొక్క ఈ జీవులన్నింటినీ ఏలండి అని చెప్పాడా అంటే చెప్పలా. మనిషికి ఒక్కడికే ఈ యొక్క అధికారాన్ని ఇచ్చాడు, ఈ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మానవుడి మీద ఇంత ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క ప్రేమను, ఆయన ఉద్దేశాన్ని ఆయన ప్రత్యేకంగా చూపుతున్నట్లుగా మనకి ఈ మాటల్లో అర్థమవుతుందన్నమాట. ప్రత్యేకంగా ప్రతి జీవికి ప్రాణం ఉందగానండి మాట లేదు, మాట్లాడే జ్ఞానం లేదు. దేవుడు మానవుడికే మాట్లాడే జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎందుకు? ఎందుకండి మాట్లాడే జ్ఞానం ఎందుకు ఇచ్చాడు? ఈ తెలివి ఎందుకు ఇచ్చాడు మానవుడికి? ఏ ఒక్క జీవికి కూడా మాటలు రావు. మాటలు వచ్చేటువంటి, మాట్లాడేటువంటి తెలివిని, ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకు? సృష్టించిన సృష్టికర్తను మన స్మరణకు తెచ్చుకోవాలని, జ్ఞాపకం చేసుకోవాలని. మరి ఇంకా ప్రాముఖ్యంగా దేవుని ఘనపరచాలని, మహింపరచాలనేది ఆయన యొక్క ఉద్దేశం. దేవుడు కోరుకున్నాడు కూడా. యెషయా గ్రంథము 43:7 అండి, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ నేను సృజించిన వారిని, నా మహిమ నిమిత్తము వారందరినీ కూడా నీవు తీసుకొని రా అంటున్నాడు. మరొక వాక్యాన్ని చూస్తే కీర్తనల గ్రంథము 22:23 అండి, వంశాల వారీగా లేఖనాల్లో పేర్లు పెట్టి మరీ పిలిచాడుగానండి. ఈనాటి పరిస్థితుల్లో సర్వలోకానికి, సర్వ ప్రజలకు కూడా ఆయన తెలియజేసేది ఏంటంటే, నా నామము నిమిత్తము నేను మిమ్మలను సృష్టించాను, మీరందరూ కూడా నన్ను ఘనపరచాలి, మీరందరూ కూడా నన్ను స్తుతించాలి అని ఆయన ఆశపడతా ఉన్నాడు. సృష్టించినటువంటి ఒక సృష్టికర్త, సృష్టింపబడిన ఒక వస్తువు ఏ విధంగా వాడుకోవాలో ఆయనకు ఒక కోరిక ఉంటుంది.
మనం ఏదైనా ఈ ఫోన్ కొనుక్కున్నామండి, మనం దీన్ని ఎలా వాడుకోవాలో మనకు కోరుకుండదా? ఉంటుంది, ఇది మందే. ఈ ఫోన్ సృష్టించిన వ్యక్తి, ఈ ఫోన్ తయారు చేసినటువంటి వ్యక్తి, ఇది ఎలా వాడుకోవాలో, ఏ విధంగా తయారు చేసాడో ఆయనకు అధికారం ఉంటుంది. అంతే, భూమి మీద ఉన్నటువంటి ప్రతి వస్తువు మీద ఎవరైతే తయారు చేశారో ఆ వ్యక్తికి అధికారం ఉంటుంది. మరి దేవుడు మనలను తయారు చేశాడు. మన నిర్మాణికుడు మన దేవుడు, మన సృష్టికర్త మన దేవుడు. ఆయన నేల నుండి మట్టిని తీసుకొని మనకు అన్ని అవయవాలు అమర్చినటువంటి శిల్పకారన్నమాట. మన మీద ఆయనకే అధికారం ఉంది. ఈ అధికారాన్ని ఆయన వాడుకోవడానికి ఇష్టపడతాడు. ఎక్కడ మనం భూమి మీద ఉన్నా సరే, మనం ఈ భూమిని విడిచి నిత్యత్వానికి వెళ్ళినా సరే, భూమిని విడిచిపెట్టిన తర్వాత అయినా సరే, ఎందుకంటే ఆయన సర్వాధికారి. సర్వలోకం మీద, సర్వ శరీరుల మీద ఆయనకి ఒక అధికారం ఉంది. కాబట్టి ఆయన ఆశపడతాడు, నేను సృష్టించినటువంటి ఈ యొక్క వ్యక్తి నా మాట వినాలి, నన్ను మహింపరచాలి అని ఆయన ఆశపడతాడు. అయితే ఈ శరీరంలో మనం ఉన్నంతకాలము కూడా, కొంతకాలం ఆరోగ్య పరిస్థితులను బట్టి కానీ, వయసును బట్టి కానీ ఆరోగ్యంగా ఉండవచ్చు. రెండో కొరింథీ పత్రిక 5:1 అంటాడండి, భూమి మీద ఉన్న మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయేటువంటిది అంటాడు. శిథిలమైపోయేటువంటి ఈ నివాసం, ఈ నివాసం అంటే ఈ శరీరం అనేటువంటి ఈ నివాసం, శరీరంలో నివాసం చేయించున్నప్పుడు ఇది శిథిలమైపోయేటువంటి అవకాశము ఉంది. మరి దేవుని చేత కట్టబడిన నివాసం అని ఇక్కడ మరలా వ్రాయబడింది. దేవుని చేత కట్టబడిన నివాసము అంటే మన ఆత్మ. చచ్చిపోద్దా, శిథిలమైపోద్దా? పోదు. కాబట్టి మనము భూమి మీద బ్రతుకున్నంత కాలము కూడా ఈ అధ్యాయమని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు మనము దిగంబరులము కాక వస్త్రములు ధరించుకునే వారముగా కనబడదుము. కాబట్టి పరలోకములో నుండి వచ్చు మన నివాసమైన మన నివాసము దీనిపై ధరించుకొనని అపేక్షించుచున్నాము, దీనిలోనే మూలుగుచు ఉన్నాము. అంటే ఈ శరీరము శిథిలమైపోయేటువంటిది, కానీ దీనిని అపేక్షించి దీనిలోనే మూలుగుతూ మన కొరకు ఉంచబడినటువంటి నిత్యమైనటువంటి మరి రాజ్యం ఒకటి ఉంది. చేతి పని కాకుండా కట్టబడినటువంటి ఒక నివాసం మనకుందనేటువంటి మన విశ్వాసంలో, మరి ఈ యొక్క శరీరంలోనే ఉండి మనం దేవుని కలిగి ఉండటం అనేది జరిగింది. కలిగి ఉండాలని సృష్టికర్త కోరుకుంటున్నాడు, అది ఆయన యొక్క ఉద్దేశమై ఉందన్నమాట. అయితే ఆయన పోలికలో ఉన్నటువంటి మనం, మరి ఈ మాట ఇచ్చి, ఈ మాట ద్వారా, మన క్రియల ద్వారా దేవుణ్ణి మహింపరచాలి. చాలామంది మహింపరచడం అంటే జ్ఞాపకం చేసుకోవటం అంటే కేవలం మందిరాలకి వచ్చి పాటలు పాడి దేవుని స్తుతులు చెల్లించి హల్లెలూయాలు చెప్పి గ్లోరీలు చెప్పి మన పెదవులతో స్తుతించేటువంటి విధానం కాదుగానండి. దేవుని యొక్క కోరిక ఏంటంటే మన క్రియల ద్వారా దేవుని మహింపరచాలి, మన యొక్క ప్రవర్తన ద్వారా దేవుని మహింపరచాలి. మరి ఈ క్రియలు, ఈ ప్రవర్తన లేకుండా నేను హల్లెలూయా చెప్తాను, గ్లోరీ అంటాను, దేవుని నామానికి స్తుతి కలుగును గాక, హల్లెలూయా, పెదవులు పారంపర్య ఆచారాలతో కాకుండా, నేను ఇవి చెప్పొద్దంటలేదు కానండి, వీటికంటే ప్రాముఖ్యంగా మనము మన ప్రవర్తనలో నుంచి, మన క్రియల్లో నుంచి దేవునికి మహిమకరమైనటువంటి విధాన్ని బయటికి తీసుకురావాలి. ఇది దేవుని కోరిక. ఎందుకంటే మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఈ ఆశ కలిగి ఉన్నాడు. మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా ఆయన ఘనపరచబడాలని మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథము 12:7 ఓ మాట కనపడద్ది. తర్వాత 10:28 కూడా ఓ మాట కనపడద్ది. ఈ వచనాలన్నింటినీ కూడా మీరు నోట్ చేసుకోండి. ప్రసంగి గ్రంథము 12:7 అక్కడ ఒక మాట మానవుని గురించి వ్రాయబడినటువంటిది, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోవును. మరి ఈ శరీరం ఇక్కడ విడిచిపెట్టబడద్ది, మరి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ రెండు దేవుడి, శరీరము దేవుడిదే, ఆత్మ కూడా దేవుడిదే. అలాగే 2 కొరింథీ పత్రిక 4:16, రోమాపత్రిక 8:12 కూడా మీరు ఇంటి దగ్గర చదువుకోండి, నోట్ చేసుకుని. యోహాను సువార్త 17:1-6 1-6 చదివితే చక్కని మాటలు కనపడతాయి. అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఏమనంటే ఆకాశం వైపు కన్నులెత్తి
ఈ మాటలు చెప్తున్నాడు ఆయన. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని నీవు మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారిని అందరినీ అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీద ఆయనకు అధికారము ఇచ్చితివి. అంటే యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. అలాగే మరి కుమారుని కూడా మనం మహిమపరచాలి, తండ్రి అయిన దేవుని కూడా మనం మహిమపరచాలి. అలా మహిమపరిచేటువంటి విధానంలో మనకు నిత్య జీవము అనుగ్రహించినటువంటి విధానాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. సర్వశరీరులు కూడా ఆయన నామాన్ని ఘనపరచాలి, సర్వశరీరులు కూడా ఆయన్ని మహిమపరచాలి. ఎందుకంటే మనం ఆయన సృష్టి కనుక, ఆయన చేతి పని కనుక, ఆయనకు మన మీద అధికారం ఉంది కనుక, ఆయన ఒక చిన్న కోరిక మనల్ని ఏం అడగట్లా, బలులు అడగట్లా, అర్పణలు అడగట్లా, పుట్టేళ్ళని అడగట్లేదు. కానీ ఆయన మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి, మీరు నన్ను మహిమపరచండి, మరి నేను సకల శరీరుల మీద అధికారం కలిగినాను కనుక ఇచ్చిన నన్ను, మిమ్మల్ని సృష్టించినటువంటి సృష్టికర్తనైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని నన్ను మహిమపరచండి అంటాడు. మూడవ వచనంలో కూడా ఒక చక్కని మాట మనకు కనపడుద్ది, యోహాను సువార్త 17:3. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే. తండ్రి అయిన దేవుడు, అద్వితీయ దేవుడు, ప్రారంభము నుండి ముగింపు వరకు కూడా మనల్ని నడిపించేటువంటి దేవుడు అన్నమాట. కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపాడు. ఈయన్ని మనం గుర్తించాలి. ఈయన 3 సంవత్సరాలన్నర సేవా జీవితంలో మరి ఆయన చేసినటువంటి కార్యాలు, ఆయన బోధించినటువంటి బోధ, ఆయన మనకు చూపినటువంటి మార్గాన్ని, ఆయన మనకు ఏర్పాటు చేసినటువంటి ప్రతి విధమైనటువంటి ఆజ్ఞలను కూడా మనం అనుసరించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అలా మనం చేసినట్లయితేనే మనం క్రీస్తును ఎరిగినటువంటి వారంగా అవుతాం. క్రీస్తు ప్రభువుని ఎరుగుట, క్రీస్తు ప్రభువుని మహిమపరచుట క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా, అదే నిత్యజీవమని మనం గ్రహించాలి. మరి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. తండ్రి అయిన దేవునితో యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, నేను ఒక పని మీద వచ్చాను, ఆ పని యావత్తు కూడా నేను సంపూర్ణముగా నెరవేర్చాను, నిన్ను మహిమపరిచాను. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమైతే ఉందో అదే మహిమను ఇప్పుడు కూడా నీవు నన్ను మహిమపరచు. లోకం పుట్టక మునుపు ఏ మహిమైతే ఉందో, అంటే యేసుక్రీస్తు వారు లోకం పుట్టక మునిపే ఉన్నాడు, తండ్రితో మాట్లాడుతున్నాడు అన్నమాట. నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్ణము చేస్తున్నాను, నన్ను ఘనపరచు, నన్ను మహిమపరచు. మరి దేవుడు మనకు కూడా ఒక పని ఇచ్చాడా? ఏం పనులు ఇవ్వలేదా మనకి? ఊరికే ఆదివారం బైబిల్ మోసుకుని ప్రార్థనకి వెళ్ళి రావటమేనా? ఒక పని ఇచ్చాడు. ఏంటా పని? నన్ను మహిమపరచు. ఎలా? క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా, నీ మనసు మార్చుకోవటం ద్వారా, యథార్థమైన హృదయంతో దేవునికి జీవ ఫలము అర్పించాలన్నమాట. ఇది దేవుడు కోరుకునేటువంటి విధానం. ఇది లోకం పుట్టిన దగ్గర నుంచి కూడా తండ్రి అయినా దేవుని దగ్గర, కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఒక మహిమ ఉంది. అలాంటి మహిమను మనం కూడా పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. అయితే దేవుని యొక్క సంకల్పాన్ని మరొక వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసి 4:6 ఎట్లనగా, తన కుమారుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తమకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసరము సిద్ధపరచుకున్నాడంట. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా నాకు కుమారులు కావాలి. తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు పెద్ద కుమారుడు, అద్వితీయ కుమారుడు. ఆ కుమారుని ద్వారా మనందరము దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం అన్నమాట. యేసుక్రీస్తు ద్వారానే స్వీకరించాలని ఆయన అనుకుంటున్నాడు, ఆయన నిర్ణయించుకుంటున్నాడు, ముందుగానే ఈ ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే రోమాపత్రిక 8:28 ఒక చక్కని మాట మనకు కనపడద్ది, దేవుని ప్రేమించు వారికి అనగా
ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించు వారికి, దేవుని ప్రేమించుట అంటే క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా దేవుని ఎరుగుట, ప్రేమించుట. ఆయన క్రియలకు దూరంగా ఉంటే ఆయన మనం ప్రేమించిన వారం కాదు. ఆయన మన యొక్క ప్రవర్తన ఆయనకు వ్యతిరేకంగా ఉంటే మనం దేవుని ఎరిగినటువంటి వారము కాదు, ప్రేమించినటువంటి వారము కాదు. ప్రేమకు అర్థం ఏంటండి? యేసుక్రీస్తు నేను లోకాన్ని ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను అని ఏమీ చేయకుండా ఆ నోటి మాటలతోనే విడిచిపెట్టాడా? ప్రేమకు అర్థం ఏంటి? త్యాగం. ఎంత త్యాగమైనా సరే, ప్రాణం ఇచ్చే అంత త్యాగం, రక్తం కార్చే అంత త్యాగం, చనిపోయే అంత త్యాగం, హింసించబడే అంత త్యాగం, శ్రమ పెట్టబడే అంత త్యాగం, ఆయన యొక్క చెమట రక్తముగా మారే అంత త్యాగం. ప్రేమకు నిర్వచనం అదే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నీ సంగతి ఏదో నేను ఆలోచించకుండా, నీ క్షేమం నేను కోరకుండా, నీ యొక్క మరి అవసరాల కోసం నేనేమి నీకు సహాయం చేయకుండా ఉంటే అది నిజమైన ప్రేమ కాదు. నిన్ను నేను నిజంగా ప్రేమిస్తున్నాను అంటే నీ కొరకు, నీ యొక్క క్షేమం కొరకు నేను ఏదైనా చేయాలి. అది నిజమైన ప్రేమ. ఆ ఒక్క పని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కళ్ళే చేశారు. ప్రాణం పెట్టి త్యాగం చేసినటువంటి దేవుడు అన్నమాట ఆయన. ఎందుకంటే ఆయన కుమారుడు, అనేక కుమారుల్లో మరి జ్యేష్ఠుడుగా ఉండాలని. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో, ఎవరిని ముందుగా నిర్ణయించుకున్నాడు, ఆయన స్వారూప్యము కలవారిగా ఆయన సిద్ధపరుచుకున్నాడు. దేని ద్వారా? స్వార్థ ద్వారా. ఆయన స్వరూపంలోకి, ఆయన కుమారుడు అనేకుల్లో జ్యేష్ఠుడుగా ఉండాలని, నేను నీవు దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఉండాలని ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. అదే అనాదికాల సంకల్పం. అలాగే ఆయన ఆ యొక్క జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆ ఆలోచన కలిగి ఉన్నాడు మానవుని పట్ల. సువార్త ద్వారా దేవుడు మనల్ని పిలిచాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చాలని ఆయుష్పడ్డాడు ఆయన. ఎవరినైతే నీతిమంతులుగా తీర్చాడో ఆయన రక్తము ద్వారా, వాళ్ళందరినీ కూడా సత్యములోనికి నడిపించడానికి ఇష్టపడ్డాడు. సర్వసత్యములోనికి నడిపించాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరో కూడా దేవుని కుమారులుగా, కుమార్తెలుగా కాకుండా శత్రువులుగా ఉండటానికి వీలులేదు. ఆయన సృష్టిలో సృష్టించిన ప్రతి వారు కూడా ఎవరు కూడా నశించిపోవటం దేవుని యొక్క ఉద్దేశం కాదు. అందరూ రక్షణ పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. తడవ చేయబాకు, నువ్వు మనసు మార్చుకో, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, నీవు రక్షణ పొందు అని అనేకమైన హెచ్చరికల ద్వారా మానవుల్ని ప్రేరేపిస్తూ, మానవుల్ని ప్రేమిస్తూ మరి యేసుక్రీస్తు యొక్క అనేక ఉపదేశాలు మనకు తెలియచేయటం జరిగింది. ఈ ఉపదేశాన్ని, ఈ ఉద్దేశాన్ని మరి తన కుమారునితో స్వారూప్యము గలవారిగా ఉండటానికే ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ప్రేమ. తన సొంత కుమారుణ్ణి మన కొరకు ఇచ్చాడు. మనము సొంతంగా ఏదైనా ఇతరుల కొరకు చేయాలంటే ఎంత ఆలోచిస్తాం? ఆయన అలాగ ఆలోచిస్తే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చేవారు కారు. మనకు రక్షణ దొరికేది కాదు. మనం నశించిపోయేవారు, నరకానికి తప్పకుండా వెళ్ళిపోయేవాళ్ళం. మనల్ని నరకం నుండి తప్పించడానికి ఆయనకు ఒకే ఒక సొంత కుమారుడైన యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించాడు. ఇవన్నీ ఈ సొంత కుమారుని అనుగ్రహించిన ఈ దేవుడు మనకు అవసరమైన వాటిని అనుగ్రహించటానికి ఆయన ఎందుకు వెనకాడతాడు? రోమాపత్రిక 28:29-32 వచనాల్లో కూడా చక్కగా ఆ కింద భాగాలను చదివితే మనకు అర్థమవుద్దండి. మనల్ని ప్రేమించడానికి, మనల్ని రక్షించడానికి ఆయన అనాదికాల సంకల్పంలో ఎంత గొప్ప త్యాగం చేసి మనల్ని మహింపరచడానికి, ఆయన సొంత కుమారుణ్ణి మనకి అనుగ్రహించడానికి వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించాడు. ఆయనతో పాటు సమస్తాన్ని కూడా మనకి ఎందుకు అనుగ్రహింపడు? కుమారుణ్ణి అనుగ్రహించిన దేవుడు వస్త్రాలు అనుగ్రహించడా? కుమారుణ్ణి అనుగ్రహించిన దేవుడు మన జీవితంలో ఏది అవసరమో అది మనకి అనుగ్రహించడా? కుమారుణ్ణి అనుగ్రహించిన దేవుడు మన భూమి మీద ఏ అవసరాలు ఉన్నాయో అవి తీర్చడా? కుమారుణ్ణి అనుగ్రహించినటువంటి దేవుడు మనకేది అవసరమో అది మనం అడగకుండానే ఆయన అనుగ్రహిస్తాడని మనం నమ్మాలి. సమస్తము కూడా ఆయన వశ్యంలో ఉంది. భూమి మీద మనకు కావలసినవన్నీ తీర్చగలడు. శరీర సంబంధమైన అవసరాలు ఆయన తీర్చగలడు, ఆత్మ సంబంధమైన అవసరాలు ఆయన తీర్చగలడు. మన యొక్క ఆత్మ నరకానికి పోకుండా మోక్షానికి నడిపించేటువంటి శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. ప్రభువైన యేసు క్రీస్తు మరి తండ్రి అయిన దేవుని ఏ విధంగా మహింపరచాడు,
భూమి మీద మనం బ్రతుకుండగా మన తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని మనం మహింపరచగలిగినట్లయితే దేవుడు కూడా మనల్ని మహింపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడిచ్చే మహిమ ఎలా ఉంటుందో, మనం పరిచే మహిమ అయితే చాలా తక్కువ అని నేను అనుకుంటున్నా. కానీ దేవుడు మనల్ని మహింపరచాలి అంటే ఎంత ఉన్నతంగా మహింపరచగలడో, మన జీవితాలను మహింపరచగలడం, మన జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దగలడం, మన జీవితాల్లో మనకున్న ప్రతి విధమైన కొదువులు కొరతలు తీర్చగలడం, మనకు కావలసిన ప్రతి అవసరతను కూడా ఆయన నామంలో మనం పొందగలం, ఇది మన విశ్వాసం. ఆయన కోరేది ఏంటంటే దేవుడు ఆయన యొక్క సంకల్పంలో మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, యథార్థవంతులుగా ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని ఆయన యొక్క ఉద్దేశం. సువార్త విని పరిశుద్ధులుగా మార్చబడాలి, పాపము నుండి విడుదల పొందాలి, మారు మనసు పొంది మన జీవితాలను ప్రభుకి ఒక మహిమకరమైనటువంటి విధానంలో మనము ప్రభుకు సాక్షులుగా, ప్రభుకి ఇష్టులుగా, ప్రభు చిత్తాన్ని నెరవేర్చేవారిగా, ఆయన సంకల్పంలో నీవు నేను ఒక భాగముగా, ఆయన కోరుకున్న రీతిగా, మనం కోరుకున్న రీతి కాదండి, దేవుడు కోరుకున్న రీతిగా మనం మార్చబడాలి. ఆయన కుమారులుగా ఉండటం అంటే అంతకన్నా భాగ్యం ఏముందండి? గొప్ప దేవుడు, సర్వసృష్టికర్త, ఆయన మహోన్నతుడు, ఆయన గుణాలు చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. 190 గుణాలు నేను రాసి పెట్టుకున్నా ఆయన గురించి. ఆయన అద్వితీయ సత్యదేవుడు, సర్వాధికారి, సకల ఐశ్వర్యము కలిగిన దేవుడు, సకల సృష్టికర్త, సర్వ శరీరుల పైన ఆయన అధికారి, ఆయన రాజు, ఆయన గొప్ప దేవుడు, ఆయన మంచివాడు, ఏ దోషము లేని వాడు. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన కూడా మన మీద ఒక చిన్న ఆశ, నా వైపు తిరుగు, నా కుమారుడిగా మీరు మార్పు చెందండి, మీ మనసులను మార్చుకోనండి, మీరున్న పాపములో నుండి, మీరున్న దురలవాట్లలో నుండి, మీరున్న దుష్టబంధకాల్లో నుంచి విడుదల పొంది నా మాట వినండి, మీ భారాలు మీ ప్రయాసలు నేను ఎరుగుదును. ప్రభు పిలుస్తున్న ఒక పిలుపు ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జిన్లారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా, నెమ్మదినిస్తా, మీకు క్షమాపణ ఇస్తా, మీకు విమోచన ఇస్తా, మీకు శుద్ధి కలిగించేటువంటి పరిశుద్ధమైనటువంటి మనసును నేను అనుగ్రహిస్తా, నా పిలుపుని, నా ఆహ్వానాన్ని అంగీకరించి మీరు నన్ను నా యుద్ధకు రండి, నా మాట వినండి, మీ ప్రాణాలను తెప్పరిల్ల చేస్తా నేను. ఎవరు చెప్తారండి? మనం అనేక అపాయకరమైన పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా మనకు చెప్తారా ఈ మాట? ఎవరు చెప్పరు. ఎవరైనా ఆదరిస్తారా? ఎవరైనా ఆదరిస్తే అది తాత్కాలికమైనటువంటి ఆదరణ, తాత్కాలికమైనటువంటి పరిస్థితులు. కాబట్టి తాత్కాలికమైన స్థితిగతుల కోసం మనం ప్రయాసపడకుండా నిత్యత్వంలో, భూమి మీదను, పరలోకంలో కూడా మనలకు నెమ్మదినిచ్చి, క్షమాపణిచ్చి, నిత్యరాజ్యంలో ప్రవేశమివ్వగలిగిన దేవునికి మనం శిరస్సు వంచి విధేయులం అవ్వాలి. వాక్యాన్ని విని మనసు మార్చుకుని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొంది క్రీస్తు స్వారూప్యంలోనికి ఎదగాలని ప్రేమపూర్వకంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ అందరికీ నా వందనాలు. మరలా ఒక సందేశంతో నేను మిమ్మల్ని కలుసుకుంటాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు. ప్రభా, మా తండ్రి, ప్రకటించబడిన సువార్త మా అందరి హృదయాల్లో ఫలింపు చేయమని వేడుకుంటున్నాం. నీ కుమారుడైన క్రీస్తు స్వారూప్యంలోకి నేను, మేమందరము కూడా ఎదుగునట్లుగా సహాయం చేయము. నీ దయా సంకల్పంలో మీరు మమ్మల్ని ముందుగానే నిర్ణయించారు. నీ కుమారులాంటి కుమారులు అనేకులు కావాలి ప్రభువ. వాక్యం అనే ఒక స్నానము చేత మీ ఎదుట మమ్మల్ని నిలబెట్టుకోవాలని, మీ రాజ్య వారసులుగా మమ్మల్ని ఘనపరచాలని, మహింపరచాలని మీ ఉద్దేశమైనది. మీ ఉద్దేశానికి, మీ ఇష్టానికి మేము తల వంచి విధేయులు ఉన్నట్లుగా సహాయం చేయమని ఈ దీవెనలు నీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.